అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ఇంకెవరు చేయలేరు ఇంక చేయరు కూడా ఏమని వచ్చిందంటే యాక్చువల్గా ఇన్ని సంవత్సరాల రాజకీయాలలో ఒకరికి ఒక రూపాయి సహాయం చేయాలంటే ఎవడు చేయడు కానీ చదువుకునే పిల్లలకి 15,000 రూపాయలు ఇంకా రైతులకి కొద్ది గొప్ప సహాయం చేయడం అంటే చిన్న విషయం కాదు అంతటి నెలకి 2 సార్లు బియ్యం ఇస్తున్నాడంటే అది ఇంకా చిన్న గొప్ప కాదు ఎట్టో మహానుభావుడు చేస్తున్నాడు థ్యాంక్స్ ఆయన వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది అయ్యా వాలంటీర్ లేకపోతే కరోనా అందరికి రావాలి తప్పదు మామూలుగానే వాలంటీర్ దయ వల్ల ఏంటంటే గ్రామంలో ఎంతమందికి ఏ సమస్యలు ఉన్నాయో తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఈ లోన్ విషయాన కానీ ఒక వాళ్ళు ఒక సీఎం లెవెల్లో చేస్తున్నారు వాలంటీర్ వాళ్ళు తప్పు పట్టకూడదు వాళ్ళ చిల్లకొనగా అసలు చూడకూడదు పార్టీలు వచ్చినా ఏం చేసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేదు తిరుగు ఉందడు కూడా ఇంకో 20 సంవత్సరాల వరకు అయినా నాకు తెలిసిన తర్వాత నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఓటేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటి వరకు మాకు బాగానే ఉందా చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే ఎలా అనిపిస్తుంది బాగానే అంత తమ్ముడు మేము మా తమ్ముడికి వాలంటీరు మాకు బాగానే అంత తమ్ముడు అన్నీ బాగానే ఉందండి బాగుంది అంతే లేదండి అనుసాయి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది బాగుందండి చిన్న అంశం అంటే ఇదే నవరత్నాలు అమలు అన్నీ చేసుకుంటా పోతున్నారు చేయాలి కదా 1 బై 1 ఏం నచ్చిందండి బాగా అన్ని పనులు బాగా చేస్తున్నారు మామూలుగా అతను పెట్టేయండి మాకు అరకులైన వస్తుంది వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు బాగా చేస్తున్నారు బాగున్నారు ఏం నచ్చిందండి బాగా తను ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తున్నారు ఆడవాళ్ళకి 17,800 ఇస్తున్నారు బాగున్నారు వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది బాగున్నారు జగన్ పాలన కూడా బాగున్నది చంద్రబాబు పాలన కూడా పర్వాలేదు బాగానే ఉండింది ఎవరు రాజకీయం వాళ్ళది కదా ఉంది మా జగన్ అన్న ఫ్యాన్ నేను జగన్ అన్న అంటే అభిమాన్ని వైఎస్ఆర్ కాడ నుంచి ఇబ్బంది ఏమిలే అట పర్లే మనకేం బాగానే ఉంది ఆయన రావడం బాగానే ఉంది నాయన బాగా చేస్తుంది ఈ నుంచి నేను కార్డు అన్ని తిరిగేసి చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థ అధ్వానంగా ఉంది అసలు వీఆర్ పని చేయడం ఇస్తాం మాకు 3 నెలలు ఇప్పుడు 6 నెలలు అయింది డిజిటల్ సైన్స్ రాసింది 6 నెలలు చెప్తాను అన్నాడు కానీ పని చేయడంగా ఇంకేపు డబ్బులు కావాలంటే కాబట్టి డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ చేస్తారు కానీ ఈసారి వచ్చిన మెజార్టీ ఈసారి రాదు రాబో ఎలక్షన్లో రావచ్చు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి